మాయించు కొంచెం, లవ్లగాయించు లంచం, మన్మరించింది మంత్రం మంచం. శాంత్ కుమార్ రెచ్చిపోతాడు ఈ మధ్యన. డాడీ డాడీ నాకు చాక్లెట్ కావాలి డాడీ. డబ్బులు లేవేం లేవుగా, డబ్బాల పంచదారు ఉంది, వెళ్ళి తినిపో. చిచ్చి, పిల్లలకి చాక్లెట్ కూడా కొనిపెట్టలేని మీరేం తండ్రి అండి? పిల్లల్ని మాత్రం కంటారు పది మందిని. దేవుడు ఇస్తున్నాడు మనకు అంటున్నాము, నారు పోసినాడే నీరు పోయడా ఏంటి? ఆయనే చూసుకుంటాడులే. ఏం దేవుడా పోస్తావు కదా, నారు పోసినాడే నీరు పోస్తాడు, చెప్పవే మాట్లాడు దేవుడా. ఎవరు సార్ మీరు? దేవుడురా, నువ్వే కదా పిలిచావు. ఇలా పిలవగానే అలా వచ్చారండి? ఇప్పుడు అంతా 5G 5th generation, తలుచుకుంటే వచ్చేస్తుంటాంరా. అవునరా, నాకు తెలియక అడుగుతాను, పది మందిని అన్నావు, ప్రతిదానికి మా మీద ఎందుకురా డిపెండ్ అవుతావు? మాట్లాడితే దేవుడా, ఊ అంటే దేవుడా, అంటే దేవుడా. పిల్లల్ని పోషించలేని వాడు ఎందుకు రాక అన్నావు? నారు పోసినోడు నీరు పెట్టలేడా, చపాతి చేసినోడు కుర్మా వేయలేడా, ఆకు వేసినోడు అన్నం పెట్టలేడా అని పాచిపోయిన. ఏనాడైనా నువ్వు మంచి పని చేసావా చెప్పు. ఏం చేసావు చెప్పు. మా ఆవిడ్ని తల్లిని చేశాను. సొసైటీకి ఏమైనా ఇచ్చావా చెప్పు. 10 మంది పిల్లల్ని అందించాను సార్. నేను కావాలని కనలేదు సార్. అంటే ముందు ఒకటితో ఆపేద్దాం అనుకున్నాం సార్. ఆ ఒకటి 2 అయింది, 2 3 అయింది, ఆ తర్వాత దడ్డ దడ 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 10 మంది అయిపోయారు సార్. నువ్వు ఏనాడైనా మంచి పనులు చెయ్యి, అవి చేసినప్పుడే నన్ను వరాలు కోరు. నేను వస్తా నీకు హెల్ప్ చేస్తా. అంటే ఎలాగొచ్చాగో వచ్చున్నా వరం ఏదన్నా ఇవ్వు స్వామి. ఒరే అసలు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులు అయింది చెప్పరా నువ్వు? అంటే ఆఫీస్ కంటే చూసావా, నువ్వే ఆలోచిస్తున్నావు. ఎప్పుడు చూసినా తినడం, పడక గదిలోకి వెళ్ళడం. కనీసం పిల్లికి బిచ్చం పెట్టావా? అంటే బిచ్చం రెడీగా ఉంది, పిల్లే రాలేదు స్వామి. నీ చెయ్యాలాంటిది. ఎప్పుడు కూడా నువ్వు మంచి పని చేసినప్పుడే నన్ను తలుచుకో. నేను వస్తాను నీకు హెల్ప్ చేస్తా. వెళ్ళరా స్వామి. ఏమే పూలు రెడీ చేసావా? చెప్పాను సామా. రేపటి నుంచే నా ఎగ్జామ్స్, నేనా ఏమీ చదువుకోలేదు, భారం అంతా నీ పైన వేసి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చూడాలి స్వామి. వచ్చాడు. ఏంటి నాయన, ఏం కోరుకుంటున్నావు? ఎగ్జామ్ లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నాను. నీకు వచ్చాక టీవీలో మొదటి ర్యాంక్ చెప్పాలి నీ గురించి. చిన్నప్పుడు నువ్వు చదువుకుంటానంటే ఫీజులు కల్పించే ఏర్పాట్లు చేయించాను, రాత్రి చదువుకుంటా అంటే లైట్లు వేయించాను, ఉక్క పెడతాంటే ఫ్యాన్ వేయించాను. నువ్వు చదువుకోవాలి కదరా. ఇంది పంపించే బదులు ఆ క్వశ్చన్ పేపర్ అయితే లీక్ చేస్తే అయిపోతుంది కదా సార్. వెళ్ళి ప్రశాంతంగా ఉంచండి. ఏదో ఒక మంచి పని చేసి ఆ దేవుడి దగ్గర వరం నేను కట్టేయాలి. ఏం మంచి పని చేయాలబ్బా? మేకు, ఈ మేకటి నుంచి వచ్చే ఏ వాహనం టైర్కైనా గుచ్చుకుంటే ఆ డ్రైవర్ ఎంత ఇబ్బంది పడతాడు. అందుకే మేక తీసి పక్కన పడేస్తా, మంచి పని చేసి వరం కొట్టేస్తా. అంతే దేవుడా, ఇప్పుడు రా, మంచి పని చేస్తే వచ్చి వరం ఇస్తానవుగా. నువ్వు గానిగెద్దులా రా, దిగిరా దిగిరా అని తిరుగుతున్నప్పుడే వచ్చాను రా నేను. ఏం చేసావు నువ్వు? అంటే మేక తీసి అవతల పడేశాను. ఎందుకురా తీసావు? ఆ సందు చివర పంచర్ల షాప్ వాడు ఉన్నాడు, 2 రోజులు బట్టి వాడికి బేరాలు లేక పొద్దున్న దండం పెట్టుకుంటే వాడి కోసం రోడ్డు మీద మేక వేయించా. నువ్వు మేక తీసి పారేసి వాడు పొట్ట కొట్టేశావు. తీసేవురా? అంటే ఆ మేక మీరేశారా స్వామి? ఎస్. మరి నాకు దిగింది. దిగలేదు, నువ్వే దించుకున్నావు. మంచి పని చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే స్వామి. ఏదో రకంగా మంచి పని చేస్తా, నేను కొట్టేస్తా. ఇది నాకు దేవుడికి మధ్య జరిగే వార్, నేనే గెలుస్తా. అది ఇదేంటి బ్యాగ్ ఇక్కడ పడింది? ఏముంది బ్యాగ్ లో? అమ్మో డబ్బులున్నాయి. ఇవి నేనే. దేవుడా నాకు తెలుసు నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా, ఆశపడతానని. లేదు, నిజాయితీకి డబ్బు వాళ్ళకే చేర్చి నా నిజాయితీని నిరూపించుకొని నీ దగ్గర వరం పొందుతాను. హలో మేడం. హాయ్. ఈ డబ్బులు మీవేనా? ఎంత? 50 లక్షల దాకా ఉంటాయి. ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకున్నా, వరం కొట్టేస్తా.
ఏంటి నాయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? కాన్ఫిడెంట్ కాదు, నా నిజాయితీని ప్రూవ్ చేసుకున్నా. 50 లక్షలు దొరికితే పోగొట్టుకున్న దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పా. నేను చూస్తే జాలేస్తుంది, ఎంత దరిద్రుడు ఏంటా నువ్వు. 50 లక్షలు నీకోసమే వేశాను నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? నువ్వు మంచి మనసుతో ఇచ్చుంటే అవి వెనక్కి వచ్చేస్తాయి. నా నిజాయితీ నిరూపిస్తా స్వామి. వెళ్ళు నాయన. మేడం, ఇందాక మీకు ఇచ్చిన 50 లక్షలు ఎవరు మీరు? అర్థమైంది, ఇంకో ఆడి కొనుక్కోండి. అంటే అందమైన అమ్మాయి కనిపించింది, ఇచ్చేసి మార్కులు కొట్టేద్దాం. అంతే కదా, అదే కదా నీ మనసులో ఉంది. మంచి పని చెయ్యండి రా, మిమ్మల్ని కాపాడాలని చూస్తుంటాను. చేస్తాను సార్. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడితో? మీరు? అవును. మొహం ఏంటి ఇలా కమిలిపోయింది? దేవుడు కొట్టాడే. దేవుడు కొట్టాడా? ఎందుకు? నేనేదో అడుగుతున్నాను, ఆయన అది ఇవ్వట్లేదు. మా ఇద్దరు మధ్య చిన్న వారు. చూడండి, నేను సాధిస్తా. మీరు దేవుడిని పిలవండి, నేను ఇక్కడే ఉండి వరం కోరుకుంటా. అలా అయితే దేవుడా ఇప్పుడు రా. అదిగో వచ్చేసాడు దేవుడు. ఈయన దేవుడా? ఏమండి, నిజంగా మీరు దేవుడేనా? అవునమ్మా. పండగకి అస్సలు చీరలు లేవు స్వామి, ఒక్క పట్టు చీర ఇప్పించురా స్వామి. అబ్బే కలర్ బాలే స్వామి. ఇంకొక చీర, ఇంకో చీర. అబ్బే అంచు బాలే స్వామి. ఇంకొక చీర, అరే ఇంకో చీర. ఓ ఎంత బాగున్నాయో. అబ్బే ఇది క్లాత్ సరిగ్గా బాలే స్వామి. దేవుణ్ణి అనుకున్నావు లేకపోతే బట్టల షాప్ లో పని చేస్తాను అనుకున్నావా? నువ్వేమన్నావు? అంచు బాగోలేదన్నావు, ఇచ్చా. డిజైన్ బాగోలేదన్నావు, ఇచ్చా. క్లాత్ బాగోలేదన్నావు, ఇచ్చా. సర్దు కావాలి కదా. ఎన్ని పనులు ఉన్నాయో తెలుసు? అవతల చీరలు తెచ్చి నేను మానేయిపోయా. ఇందాకే జీతం వచ్చింది, ప్యాకెట్ లో మొత్తం పోగొట్టుకున్నా. ఇప్పుడు ఎలాగ ఇంటికి వెళ్తే మావిడ చంపేసి ఎలా ఉంది? దేవుడా ప్లీజ్ స్వామి, నా ప్యాకెట్ లో పోయినప్పుడు మొత్తం నాకు వచ్చేలా చూడు స్వామి. ఇంకోసారి సత్తే డబ్బులు. ఇదో పాతిక, ఇదో పాతిక. 50,000 ఈ 50 లక్షలు చేత, 2 లక్షలు చేత ప్యాకెట్ ఆడి. నన్ను పిలిచి ఎవరు మీరు అడుగుతూ ఉంటారు నన్ను? ఒరే నువ్వు ప్యాకాటికి వెళ్ళిన జోకర్ లేయడానికి రా, నేను ఉన్నది ఇక్కడ. డబ్బులు తీ. 50,000 ప్యాకెట్ లో పోగొట్టేమే, దానికి ఇంకో అంత వేసి ఇచ్చాను. ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇంటికి ఫినిషింగ్ టచ్ సూపర్. ఈ సొసైటీ తోటి మామూలుగా కాదు, ఏదోదో ఇద్దాం అనుకుంటా. వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. కాసేపు రెస్ట్ తీసుకోవాలి దేవుణ్ణి అయినా సరే. స్వామి ఏమి? ఈ రోజు ఎండ బాగా ఎక్కువ కాసేలాగా చూడు స్వామి. ఎందుకు నాయన? ఒడియాలు ఆరబెట్టాను స్వామి, ఒడియాలు ఆరబెట్టాను స్వామి. ఇవాళ ఎలా అయినా వర్షం పడేటట్టు చూడు స్వామి. ఎందుకు నాయన? అంటే కాలేజీ కొట్టడానికి కారణం దొరుకుతుంది కదా. ఇవాళ కరెంట్ ఆగిపోయేలా చూడు స్వామి. ఎందుకురా? రాత్రి నా గర్ల్ఫ్రెండ్ కలవాలి స్వామి. ఏమి? ఈ రోజు కరెంట్ పోకుండా చూడు స్వామి. ఎందుకురా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది స్వామి. ఎవరు కోరికలు తీర్చమంటారా నన్ను? అందరు కోరికలు స్వామి. మీరేమో 300 కోట్ల పైన ఉన్నారు, మేము 30 కోట్ల మంది ఉన్నారా? ఎంత ఓటీ టైం చేసినా టైం చాలట్లేదు మీ దిక్కుమాల కోరికలు తీర్చడానికి. ఎంతకాలం మీరు నాకు పూజ చేశారు, ఇక 2 నిమిషాలు నేను మీకు పూజ చేస్తాను. ఎలా స్వామి? దగ్గరికి రండి. వచ్చారు.